న్ వెల్కమ్ టు శ్రీక్షస్ కార్నర్ ఎలా ఉన్నారండి అందరూ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మన వీడియోలో స్పెషల్గా పిల్లల కోసం ఎంతో హెల్తీగా ఉండే పీనట్ కుక్కీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వేరుసిన గుళ్ళు వేసుకుని వాటిని బాగా పొట్టు ఊడేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి మాడినట్టు స్మెల్ రాదండి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో వేపినప్పుడు ఏమవుతుందంటే ఇవి తొందరగా వేగుతాయి కానీ మనం ఎప్పుడైతే కుక్కీస్ తయారు చేసి వాటిని బేక్ చేయడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడు దాని స్మెల్ కొంచెం ఘాటుగా వస్తుందండి అంటే మంచి స్మెల్ రాదు బాగా వేగిపోయినప్పుడు మాడిన స్మెల్ ఎలా వస్తుంది అలాంటి స్మెల్ వస్తుంది సో దీన్ని లో ఫ్లేమ్లోనే మీరు పొట్టు ఊడిపోయేదాకా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం చూసారా కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు ఊడిపోవాలి అంటే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొట్టు తీసేసుకున్న వాటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసేటప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆ పేస్ట్ ఈ విధంగా ఉండాలి బాగా మెత్తగా పేస్ట్ అయిపోయినప్పుడు మనకి అందులో నుంచి ఆయిల్ వచ్చి ఇది ఇలా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు అందులో ఒక పావు కప్ మైదానం తీసుకోవాలి ఈ మైదానం తీసుకునేటప్పుడు పావు కప్ తీసుకోవాలండి కానీ మన మనం తీసుకున్న వేరుశనగ గుళ్ళ పేస్ట్కి మనకు వచ్చిన దానికి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిగిలిన మైదాన్ని వేసుకోవాలి అలా ఇప్పుడు దీంతో పాటుగా ఒక పావు కప్లో సగం షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ని మీరు కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడొచ్చండి మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఇంకొక రెండు స్పూన్ల షుగర్ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు మనం ఈ కుకీస్ని తయారు చేసేటప్పుడు ఇందులో ఎగ్ కానీ లేదా నెయ్యి కానీ ఏమి యూజ్ చేయట్లా ఎందుకంటే మనకి వేర్సిన గుళ్ళలోనే చాలా వరకు నూనె వచ్చి మెత్తగా అయిపోతుంది మనం వేసే పౌడర్స్ అన్నీ కూడా దానికి మిక్స్ అయిపోతాయి మిక్స్ అయిపోయి చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది మనం కుక్కీస్ తయారు చేసుకోవడానికి డా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకవేళ మీరు కుక్కీస్ కనుక చేసిన తర్వాత అవి సరిగ్గా రావట్లేదు పిండి సరిగ్గా లేదు అని అనుకుంటే అందులో ఇంకొంచెం షుగర్ పౌడర్ అలాగే మైదా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు కానీ కొంచెం రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుని అప్పుడు ఈ కుక్కీస్ని తయారు చేసుకుంటే మీకు కుక్కీస్ ఇంకా సాఫ్ట్గా ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు చూడండి ఈ డౌని కలుపుకునేటప్పుడు దీన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి బా ఎంత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కంటిన్యూస్గా నీట్ చేసుకోవాలి అంటే కంటిన్యూస్గా ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి చూడండి అలా బ్రేక్స్ రాకుండా ఉండాలి మనం ఈ చేసేటప్పుడు కుకీస్ని తయారు చేసేటప్పుడు ఈ విధంగా బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని నీట్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ నీడింగ్ ఉండడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ బయటికి వచ్చి ఈ పిండి మొత్తం కూడా బాగా కలుస్తుంది మీకు ఈ టైంలో ఒకవేళ బాగా జారుగా అనిపించినా లేదా కుకీస్ బ్రేక్ అవుతున్నాయా అని అనిపించినా మీకు కొంచెం అంటే పొడి పొడిగా అవుతాయేమో అని అనిపించినప్పుడు మీరు ఇక్కడ ఇంకొక స్పూను అంటే ఒక టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత కూడా మనకి బ్రేక్స్ వస్తున్నాయి సో ఇలా బ్రేక్స్ రాకుండా మరో ఫైవ్ మినిట్స్ వరకు ఈ పిండిని నీట్ చేసుకుందాం చూడండి ఇలా నీట్ చేసినప్పుడు అది పొడి పొడిగా కాకుండా బాగా ముద్దగా అవుతుంది అలా అయ్యే వరకు నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ కుక్కీస్ని తయారు చేసుకుని అందులో పెట్టుకోవాలి ఈ కుక్కీస్కి నెయ్యి అవసరం లేదండి ప్లేట్కి అంటుకుంటాయి అని అనిపిస్తే మాత్రమే నెయ్యి రాసుకోండి ఇప్పుడు కుకీస్ అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము ఈలోపు మనం ఈ కుక్కీస్ని రెడీ చేయడానికి ముందు ప్యాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి మనం కుకీస్ చేసేటప్పుడు ఇది మెయిన్ పాయింట్ అండి మనం ఇందులో గుర్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు చూడండి మన కుకీస్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దానిపైన మనం క్రష్ చేసిన ఈ వేర్సనగ్గులని వేపు పెట్టుకున్న వేడిసిన గుళ్ళు కొన్ని పక్కన పెట్టుకుని వాటిని కొద్దిగా నలుపుకుంటే చిన్న చిన్న ముక్కలు అవుతాయి ఏదైనా పేపర్లో పెట్టి రోల్ చేస్తే చాలండి లేదా దంచినా చాలు మనకి ఇలా చిన్న చిన్న క్రంచెస్ లాగా అయిపోతాయి ఇప్పుడు మన చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి వాటిని ఏంటంటే ఈ కుకీస్ పైన పెట్టి మనం బేక్ చేసుకున్నప్పుడు అవి తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతూ ఉంటాయి సో ఇప్పుడు మన కుకీస్ అన్నీ తయారు చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వాటిని బేక్ చేసుకుందాం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకోండి ఏదైనా సరే ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి దాన్ని ఒక ఐదు నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకోండి మీరు కనుక ఓవెన్లో కుక్ చేసుకుంటే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి ఓవెన్ని ఆ తర్వాత ఈ కుకీస్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా వన్ ఎయిటీ డిగ్రీస్లోనే ఇప్పుడు ప్రీ హీట్ అయిన తర్వాత మన హైలో ఉన్న ఫ్లేమ్ని లోలోకి తిప్పుకోవాలి పూర్తిగా మీడియం పూర్తిగా లోలో పెట్టేసుకోవాలండి సిమ్లో ఆ తర్వాత ఒక స్టాండ్ వేసి దానిపైన ఈ కుక్కీస్ పెట్టి పైన మూతతో కవర్ చేయాలి ఇలా కవర్ చేసి కుక్కీస్ బేక్ అవడానికి మినిమం ఫైవ్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇలా మనం ఒక స్పాచ్లాతో మనం కనుక ఈ కుక్కీస్ని ఇలా తీసినప్పుడు అవి అలా వచ్చేయాలి లేదు మధ్యలో బ్రేక్ అవుతుంది లేదా కొంచెం ఊడినట్టు ఉంది అనిపిస్తే ఈ మరో ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు మన కుకీస్ రెడీ అయిపోయాయండి సాఫ్ట్గా పక్కకు వచ్చేసాయి కదా వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి వీటిని చల్లారకుండా టచ్ చేసి లేకపోతే పట్టుకున్న ఇవి విరిగిపోతాయండి కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే పట్ తీసుకోవాలి లేదంటే ఇవి విరిగిపోతాయి ఇప్పుడు చూడండి మంచిగా సాఫ్ట్గా క్రంచిగా బాగా రెడీ అయిపోయాయి మన కుకీస్ ఈ కుకీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్